हेलो नमस्ते नेनु मी मालमण्यं दिविकेगिन बालू प्रत्येक कार्यक्रमानिकी स्वागतं దివికేగిన సంగీత తార పాట మోగబోయింది సంగీత శబ్ద తరంగం ధ్వని కోల్పోయింది కడలి ఘోష ఆగిపోయింది గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 51 రోజులు మృత్యుతో పోరాడి చివరికి తుదిశ్వాస విడిచారు దక్షిణాది రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశంలో సంగీత ప్రియులు శోకసంద్రంలో మునిగిపోయారు ఆయన గొంతు విననదే రోజు గడవదు ప్రతి సంగీత ప్రియులు తెల్లవారు లెగిస్తే ఖచ్చితంగా ఆయన పాట వినాల్సిందే అలాంటి గాన గంధర్వుడు ప్రస్తుతం అంటే మనకి చనిపోవడం అనేది అది నమ్మశక్యంగా లేదు వినడానికి కూడా కొంచెం అంటే శోక సంద్రంలో అయితే జనమంతా మునిగిపోయి ఉన్నారు ఆయన చెన్నైలో అయితే 51 రోజులు మృత్యుతో పోరాడి మరణించారు ఈ మరణ వార్త దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న సినీ సంగీత అభిమానులతో పాటు అంతర్జాతీయంగా ఉన్న తెలుగువారు అలాగే భారత జాతీయంగా అంటే భారతదేశంలో ఉన్న బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ కోలీవుడ్ కానీ ఇలా 16 భాషల్లో ఆయన అయితే చాలా పాటలు పాడి ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఆయన అభిమానించే వ్యక్తులందరూ కూడా శోక సంద్రంలో అయితే మునిగిపోయి ఉన్నారు గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం మధ్యాహ్నం 1:04 తుదిశ్వాస విడిచారు కరోనా సోకడంతో ఆగస్టు 5వ తేదీన చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స కోసం జాయిన్ అయ్యారు వెంటిలేటర్పై వైద్యం అందుతోందని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేసేవారు బాలు కూడా తాను ఆరోగ్యంగా ఉన్నానని అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని సోషల్ మీడియా ద్వారా తన సందేశాన్ని కూడా పంపారు కుమారుడు చరణ్ ఆసుపత్రి వద్దనే ఉంటూ తండ్రి బాలు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ మీడియాకి విడుదల చేసేవారు ఒకానొక దశలో బాలసుబ్రహ్మణ్యం పూర్తిస్థాయిలో రికవరీ అయిపోయారని డిశ్చార్జ్ అవుతారన్న వార్తలు వచ్చాయి ఏది ఏమైనా డాక్టర్ల ప్రయత్నం నెరవేరలేదు అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు కుటుంబీకుల ఆర్తనాదాలు దేవుడు వినలేదు చివరికి తుది శ్వాస విడిచి అనంత లోకాలకు చేరుకున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈవేళ కన్ను మూశారన్న వార్త యావత్తు భారతదేశాన్ని కాస్త బాధకు లోను చేసింది చాలామంది వెళ్ళిపోయారు నాకు తెలిసి మహమ్మద్ రఫీ ఇంకా అలాంటి ఘంటసాల గారు ఇలాంటి దిగ్దంతులైనటువంటి సంగీత కళాకారులు చాలామంది వెళ్ళిపోయారు ఏదో రోజున అందరం పోవాల్సిన వాళ్ళమే కానీ ఈ కరోనా మహమ్మారి వచ్చి పట్టుకుపోవటమే మరింత బాధ కలిగిస్తుంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో నా పరిచయం చాలా చిత్రంగా జరిగింది అది 1974లో నేను మద్రాసులో వాణిమహల్లో నాటకం వేస్తున్నప్పుడు నాటకం అంతా అయిపోయింది చివర్న మేము హడావిడిలో చదువుకుమూటములు చదువుకుంటున్నాము అప్పుడు తిన్నగా వచ్చి కంగ్రాచులేషన్స్ అని చెప్పి చెయ్యి అందించి ఆయన పేరు అని చెప్పుకున్నాడు ఆయన అప్పట్లో ఆయన అంత పాపులర్ కాదు కాబట్టి ఆయన ఎవరు నాకు తెలియదు మర్చిపోయాను కూడా ఏదో ఎందుకంటే ఆ సందర్భంలో మా నాటకం చాలా బాగా వచ్చింది కాబట్టి చాలామంది వచ్చి చేతులు అందించారు కాబట్టి అందులో ఈయన ఒకరు అని నేను అంతగా పెద్దగా పట్టించుకోలేదు అప్పట్లో ఆ తర్వాత నేను ఒక సినిమాకి షూటింగ్కి వెళ్ళి ఒకరోజు ఆ షూటింగ్లో ఖాళీగా ఉండి ఏం చేద్దామనుకుంటుంటే ఆ రోజే ఒక పాట ఏదో రికార్డ్ చేస్తున్నారు వాహిని స్టూడియోలోనో విజయ స్టూడియోలోనో ఆ స్టూడియోలో పొద్దుటి నుంచి ఆ మ్యూజిక్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా వచ్చి రాగాలు సరి చేసుకుంటున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పాట పాడాలి
ఇంకా రాలేదు, వస్తారు వస్తారు అని చెప్పి వాళ్ళంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది ఇది అంతా పూర్తి చేసుకొని ఎదురు చూస్తున్నారు. నాకు ఇదంతా ఇదంతంతా కాస్త విసుగు పుట్టి ఆ వరండాలోకి వచ్చి కాసేపు నించున్నాను నేను. అంతట్లో ఆయన వచ్చాడు. ఆయన రావటం రావటం బహుశా మహాదేవన్ గారు కాదు, మహాదేవన్ గారు కాదు, మరొకరు డైరెక్టర్ నాకు గుర్తులేదు, ఆయన ఆయన కలిసి ఆ పాట రాసిన ఆయన ఆయన వచ్చి వరండాలో అవతల శివరా ఉన్నారన్నమాట. నేను ఆయన చూశాను. నేను అనుకుంటున్నాను అన్నమాట, అప్పటికి ఆయన పాపులర్, నేను అనుకుంటున్నాను ఎవరైనా ఆయన నన్ను పరిచయం చేస్తే బాగుండును అని అని అనుకుంటున్నాను. ఆయన అక్కడ చిన్నగా నన్ను చూశాడు. ఆయన చూసి తిన్నగా వచ్చేసాడు. ఆయన వచ్చేసి, మిశ్రా గారు ఏంటి ఇలా వచ్చారు, సినిమాలో వేషం చేస్తున్నారా అని అడిగాడు. ఆయన నాకు ఆశ్చర్యం వేసింది. ఒకే ఒక్కసారి ఆయన కలిశాడు అక్కడ. ఆయన ఎవరు నాకు తెలియదు అప్పట్లో. ఆ తర్వాత కాలంలో ఆయన ఎవరు నాకు తెలిసింది. ఆయన గుర్తు పెట్టుకొని నా దగ్గరకు వచ్చి పలకరించడం అన్నది నేను థ్రిల్ అయిపోయాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనిషిలో 100కి 100 రూపాయల వ్యక్తిత్వం ఉన్న మనిషి అతను. గర్వం లేదు, అహంకారం లేదు, అతిశయం లేదు, ఎంత ఎత్తుకెదిగినా సరే ఒదిగి ఉండే మనిషి. అది మరీ ఆశ్చర్యకరమైన విషయం. ఆయన ఆయన తిన్నగా వచ్చి, నా స్థాయి ఏమీ కాదండి అప్పట్లో, ఏమీ కాదు, ఇప్పట్లో కూడా కాదనుకోండి, నేను సాధారణ ఒక చిన్న ఆర్టిస్ట్ని, నా దగ్గరకు వచ్చి పలకరించవలసిన అభినందించాల్సిన విషయం ఏమీ లేదు. కానీ తిన్నగా వచ్చాడు, పలకరించాడు. ఆయన చాలా ఆప్యాయంగా మాట్లాడాడు, చాలా ఆత్మీయంగా మాట్లాడాడు. ఆయన అంటే మనుషులో ఇంత మంచితనం ఉంటుందా అనిపించింది నాకు. ఎందుకంటే మనిషికి ఉండాల్సిన పొగరు అహంకారం అన్నీ నాకు ఉన్నాయి. నేను అంత చిన్నగా వెళ్ళి మొహమాటం లేకుండా మాట్లాడేలేను. అవతల వాడిని మెచ్చుకోలేను నేను. ఆయనకు ఆ గొప్పతనం ఉంది. ఒకరిని మెచ్చుకోవడం చాలా కష్టం అండి. ఒకరి గొప్పతనాన్ని అంగీకరించడం చాలా గొప్ప విషయం. అది అంగీకరించాలి. తన మనసుకు హత్తుకుంటే తిన్నగా వెళ్ళి అంగీకరించాలి. ఆ మనస్తత్వం అయింది. ఆ తర్వాత మరొకసారి ఎక్కడో కలిసాము, ఏమండి బాగున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఆయన్ని కలిస్తే ముందు నమస్కారం పెట్టనివాడు ఆయన. మనం పెడదాం అనుకునే లోపున తిన్నగా వచ్చి నమస్కారం పెట్టేస్తాడు అతను. అది చాలా గొప్ప విషయం అవుతుంది. అది ఆయన ఆ వ్యక్తిత్వం ఏమిటో అర్థం కాదు. కానీ నేనంటాను, ఆయన చనిపోయిన ఆయన వారసులు బోళ్ళంతమంది ఉన్నారు. పాడుతా తీయగాలో ఆయన వారసులు అందరూ ఉన్నారు. చాలామందికి జీవితాన్ని ఇచ్చాడు. వాళ్ళ ఇవాళ పాడుకుంటూ ఈయన్ని స్మరించుకుంటూ తను తమ జీవితాన్ని గడుపుతున్నారు వాళ్ళంతా. అంచేత బాలు అందరిలోనూ ఉన్నాడు, ఆయన పోవలేదు. 1946 జూన్ 4న శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి శకుంతలా దంపతులకు నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో బాలసుబ్రహ్మణ్యం జన్మించారు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో కళాభిమానిగా బాలసుబ్రహ్మణ్యం ఎదుగుతూ వచ్చారు. బాలు ప్రాథమిక విద్యాభ్యాసం అంతా నెల్లూరు నగరి శ్రీకాళహస్తిలో సాగింది. బాలసుబ్రహ్మణ్యం స్కూలేజ్లోనే పాటలు పాడటం మొదలుపెట్టారు. తరువాత తిరుపతిలోని పియూసీ చదివే సమయంలో నాటకాలు కూడా వేశారు. చిన్నప్పటి నుంచే పాటల పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు గెలుచుకున్నారు. గాయని జానకి ప్రోత్సాహంతో బాలు గాయకుడిగా మారారు. 1969లో మద్రాసు చేరుకున్నారు. ఒక పక్కన చదువుకుంటూనే మరో పక్కన సినిమా అవకాశాలు వెతుక్కునేవారు. దక్షిణామూర్తి, పెండియాల, ఘంటసాల, కోదండపాణి వంటి ఉద్దండుల్లో ప్రశంసలు అందుకున్నారు. రఘుపతి, భానుమతి, సాలూరి రాజేశ్వరరావు, శ్రీధర్, ఎంఎస్ విశ్వనాథం వంటి ఆశీర్వచనాలు పొందారు. ఎస్పి కోదండపాణి సంగీత దర్శకత్వంలో శ్రీశ్రీ మర్యాదరామన్న సినిమాలో మొదటి పాట పాడారు. సంగీతానికి నిర్వచనం చెప్పాలి అంటే, భరతుడి నాట్యశాస్త్రంలోనూ మతంగుడు చెప్పినటువంటి బృహద్దేశి అనే గ్రంథంలోనూ పాట, ఇన్స్ట్రుమెంట్స్ వాయించటం, డాన్స్, ఈ మూడిటి కలయిక సంగీతం. గీతం, వాద్యం, నృత్యంచ త్రయం సంగీతం ఉచితే అని చెప్తారు. భారతదేశంలో కర్ణాటక సంగీతం తన ఆదిని సామవేదం
నుంచి సామవేదాదినం గీతం సంజగ్రహ పితామహ అని చెప్తారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో మనకి భరతుడి నాట్యశాస్త్రం కనిపిస్తోంది. ఆ ధర్మిల ఎంతోమంది సంగీతకారులు, వాగ్గేయకారులు, లక్ష లక్షణ కోవిదులు ఈ పుణ్యభూమిలో యథాశక్తిని సంగీత సేవ చేస్తూ వారు తరిస్తూ తరింపజేస్తూ వచ్చారు. చలనచిత్రం అనేటటువంటి ఒక ముఖ్యమైన మాధ్యమం ద్వారా విశ్వవ్యాప్తంగా ప్రేక్షకుల, శ్రోతల మనస్సులు గెలుచుకున్నటువంటి అజరామరమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కళాకారులు ఎంతోమంది, అందరికీ ప్రాతస్మరణీయులే. సంగీతానికి వచ్చేటప్పటికి శిశురు వేత్తి, పశురు వేత్తి, వేత్తి గాన రసంభణి పిల్లలు, అది సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ, అందరికీ అందుబాటులో ఉండేది, అందరి మనస్సులని చూరగొనేది, మాటకి అందనటువంటి భావ ప్రకటన కావాల్సి వచ్చినప్పుడు పాట వస్తుంది. అటువంటి పాట ద్వారా మనందరి మనస్సులని, అభిమానాన్ని చూరగొన్నటువంటి అపూర్వ గంధర్వ గాయకుడు, గాన గంధర్వుడు పద్మశ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు అనన్య సామాన్యమైనటువంటి ప్రతిభాశాలి. సంగీత సాహిత్యాలలో కానివ్వండి, ఆయన మాట ఒక పాటలాగా ఉంటుంది. ఒక పలుకు పలికే పదం పద్ధతి, ఒక పాటకి ప్రాణం పోసేటటువంటి శక్తి సామర్థ్యాలు వీరి స్వంతం. ఒక పాటని మ్యూజిక్ డైరెక్టర్ ఇవ్వగానే దానిని అతి తక్కువ సమయంలో ఔపోసన పట్టి ఏ సందర్భంలో ఎవరికి పాడుతున్నాము, ఏ ఆడియన్స్కి అది రీచ్ అవ్వాలి, ఏ ఎక్స్ప్రెషన్ రావాలి, ఇటువంటి విషయాలలో సూక్ష్మగ్రాహత్వంతో అతి తక్కువ సమయంలో పాటకి పరిపూర్ణమైనటువంటి న్యాయం చేసినటువంటి మహానుభావుడైన లెక్కలేనంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నటువంటి అభిమాన ధనుడు, వినమ్ర వినయశీలి, భావితరాలకి తన వంతు బాధ్యతగా ఎంతోమంది వర్ధిష్ణు కళాకారులను అందించి తన బాధ్యతని గుర్తెరిగి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందించినటువంటి సద్గురువుల శ్రేణిలో ముందు వరుసలో నిలిచేటటువంటి గురువు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు. వారితో మాకు కుటుంబ సాన్నిహత్యం ఈనాటిది కాదు, విశ్వవ్యాప్తంగా ద్వారం వారి పరంపర సంగీతజ్ఞులందరికీ తెలిసినదే. వారు నన్ను మా అక్కయ్య గారు ప్రొఫెసర్ ద్వారం లక్ష్మి గారిని అనేక పర్యాయాలు ప్రఖ్యాత టీవీ మ్యూజిక్ షో పాడుతా తీయగా పాడాలని ఉంది, ఈ కాంపిటీషన్స్లో న్యాయ నిర్ణేతలుగా మమ్మల్ని ఆహ్వానించటం, వారి ఆదర అభిమానాలని కురిపించటం, వారి జ్ఞానాన్ని మాతో పంచుకోవటం మా జీవితంలో చిరస్మరణీయం. సామాన్యమైన యువకుడు, చిన్న గాయకుడిగా సినీ పరిశ్రమకు పరిచయమైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కెరియర్ 1974లో ఘంటసాల చనిపోవడంతో పూర్తి స్థాయిలో మలుపు తిరిగింది. ప్రముఖ హీరోలందరికీ పాటలు పాడుతూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం ఎదుగుదల అంత సులభంగా ఏమీ జరగలేదు. అతని జీవిత గమనంలో ఎన్నో మలుపులు, మరెన్నో ఒడిదుడుకులు. మాధవపెద్ది సురేష్, సాలూరి రాజేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు వంటి ఉద్దండలు గాయకులుగా ఉన్న సినీ రంగాన్ని ఏలుతున్న రోజుల్లో బాలుకి అవకాశాలు రావడం అంత సులభంగా జరగలేదు. ఎంతో కాలం అవకాశాల కోసం వెతుక్కుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకొచ్చారు. ఘంటసాల వెంకటేశ్వరరావు మంచి ఫామ్లో ఉన్న సమయంలో
ఆయన చనిపోవడంతో అవకాశాలు బాలుని వెతుక్కుంటూ వచ్చాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరి అగ్రహీరోలకి బాలు గొంతు సూట్ అవడంతో వరుస అవకాశాలు లభించాయి. సుమారుగా 16 భాషలలో 40,000కు పైగా పాటలు పాడారు. సిరివెన్నెల అనుకుంటాను, సిరివెన్నెల సినిమాకి మేము నంది హిల్స్కి వెళ్ళాలి. నేను వచ్చాను, వచ్చేసరికి తిన్నగా రోజు కారులో తీసుకెళ్ళి పాట రికార్డింగ్ అవుతుంది అన్నారు. అదే సరస్వర జరి ఏదో ఆ పాట పాడుతున్నారు ఆయన. వెళ్ళాను, ఒక పాట ఒక రిహార్సల్ అయిపోయింది. నా వైపు తిరిగాడు, ఎం సార్ గారు బాగున్నారా, ఎప్పుడు వచ్చారు, గుడ్ ఓకే ఓకే అని చాలా నవ్వు. అంటే ఆ పలకరింత పూర్వం సుమారు ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళో అవుతుంది, ఇంకా ఎక్కువనేమో. అంత గుర్తుపెట్టుకొని అంత ఆప్యాయంగా పలకరించడం అనేది చాలా ఆశ్చర్యం వేసింది. మనుషుల్ని ఎంత గుర్తుపెట్టుకుంటాడో ఆయన, ఎందుకంటే మా మధ్య పరిచయం పెద్దగా ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఎదటి వారి టాలెంట్ని మెచ్చుకోవడంలో ఆయన తర్వాత ఎవరైనాను మనస్ఫూర్తిగా. ఆయన నవ్వే చెప్పేస్తుంది ఎంత మనస్ఫూర్తిగా ఉంటాడో అతను, ఏ పనైనా ఏ మాట అయినా ఎంత మనస్ఫూర్తిగా పలుకుతాడు. ఆయన పాట ఎంత బాగుంటుందో ఆయన మాట అంత బాగుంటుంది. నాకు ఎందుకో ఆ పాటకి మాటకి పెద్ద తేడా కనిపించదు నాకు. అంత ఘనకీర్తి గల వ్యక్తి వెళ్ళిపోవడం నాకేం పెద్దగా అనిపించలేదు, కానీ ఈ లోటు మాత్రం ఉంటుంది. ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు ఎవరు ఉండిపోము, వెళ్ళిపోయిన వాడు అయ్యో వెళ్ళిపోయాడు అని ఏడుస్తూ కూర్చోక్కర్లేదు. ఆయన ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మన మధ్య మన మనుషుల మధ్య ఉన్నాడు, మన మనుషులతో ఉన్నాడు. ఆయన చిరంజీవి చాలా తక్కువ మంది ఉంటారండి చిరంజీవుల్లో, మనకు ఒక ఘంటసాల గారు కానీ ఆయన తర్వాత ఈయనే. అంచేత ఆయన మరణ వార్త కొంచెం కదిలించింది. పాపం ఇండస్ట్రీకి లాసు, వాళ్ళ ఫ్యామిలీకి మరీ లాసు. మరి తప్పదు, కొన్ని భరించాలి, కొన్ని సహించాలి. వారికి మా ప్రగాఢ సానుభూతి. చిరంజీవి గాన గంధర్వ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి కలగాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నమస్కారం. బాలసుబ్రహ్మణ్యంలో గాయకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు తదితర అనేక కోణాలున్నాయి. దక్షిణాదితో పాటు బాలీవుడ్లో కూడా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం కెరీర్ సినీ రంగంలో గాయకుడిగా పరిచయమైనప్పటికీ తండ్రి నుండి వారసత్వంగా అబ్బిన కళానటన ఆయన అనేక సినిమాలలో అనేక వేషాలు వేశారు. ఈ పాత్రకి బాలు అయితేనే సూటబుల్ అని దర్శక నిర్మాతలు కొనియాడేవారు. నటనతో అయితే ప్రయత్నం ఆగలేదు. 55 సినిమాలకు పైగా సంగీత దర్శకుడుగాను, ఆదిత్య 369, బామనే సత్యభామనే వంటి సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. కమల్ హాసన్, రజనీకాంత్ వంటి అగ్రహీరోలకు డబ్బింగ్ చెప్పారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండేటటువంటి వారి వినయ విధేయతలు, నిత్య విద్యార్థి ఆయన. తనకు తెలిసింది షేర్ చేసుకోవటమే కాదు, తెలియనటువంటి విషయాన్ని ఎంతో ఓపికగా, శ్రద్ధతో, సూక్ష్మంగా గ్రహిస్తూ, సమయపాలనని పాటిస్తూ, గొప్ప డిసిప్లినేరియన్. వారు మానసికంగా గొప్ప బలవంతులు. హీ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ విల్. ఎంత పాజిటివ్, సకారాత్మకంగా ఆలోచిస్తారంటే నెగిటివ్ మాటలే రావు, నెగిటివ్ మాటలే రావు. అందుకే కరోనా కూడా పాజిటివ్ వచ్చేసిందేమో. ఆ పాజిటివ్ యాటిట్యూడ్కి ముచ్చటపేడ అనిపిస్తూ ఉంటుంది. బాధాకరమైనటువంటి విషయం, ఎందుకంటే అనన్య సామాన్యమైనటువంటి కళాకారుడు, చరిత్రలో హిమాలయ పర్వతాల వంటి మైలురాళ్ళు అని మనం చెప్పుకుంటాం. ఇటువంటి మేరునగ ధీరులు మనకి చరిత్రలో మళ్ళీ మళ్ళీ రారు. అటువంటి మహానుభావుడు మన తెలుగువాడు అని చెప్పుకోవడం మనం చేసుకున్నటువంటి మహా అదృష్టం. వారిని చూశాము, వారితో పాటు సంచరించాము, వారి సమకాలికులమని చెప్పుకోవటమే మనకు ఒక క్రెడెన్షియల్.
ఎన్ని భాషలలో ఎంతమంది ఆడియన్స్ని అవననిపించారు తన పాట ద్వారా. అది లక్ అనేది కొంతవరకే ఎవరికైనా, తన అకుంఠిత దీక్ష, శ్రద్ధ, కృషి, పెద్దల ఎడ ఉన్నటువంటి గౌరవ అభిమానాలు, విద్య పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్, ప్రొఫెషన్ పట్ల ఉన్నటువంటి డెడికేషన్, 3D ఫార్ములా అంటారు, డెడికేషన్, డిసిప్లిన్, డివోషన్, వీటికి కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పాల్సి వస్తే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండేటటువంటి ఉన్నత సంస్కారం ఇది వీరి సొంతం. ఇటువంటి మహానుభావుడు ఈ పుణ్యభూమిలో జన్మించటం, అందున మనం వారిని చూసి వారి పాటను విని ఆనందించి మన కరతాళ ధ్వనులతో మన అభిప్రాయాన్ని మన అభిమానాన్ని వారికి చాటి చెప్పుకునేటటువంటి సదవకాశం మనకి లభించటం మనమంతా ధన్యులం, కృతార్థులం. వారి సంగీతం అజరామరం, వారి పాట చిరస్మరణీయం, ప్రాతస్మరణీయం. ఎన్ని భక్తి పాటల ద్వారా మనం ప్రతిరోజు ప్రారంభం చేస్తూ ఉంటామో, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఎంత ప్రాముఖ్యత ఉందో కౌసల్యా సుప్రజారామ అని, అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం గారి పాట. పల్లవించవానా గొంతులో, పల్లవి కావానా పాటలో. వారి పాట, వారి మాట మన జీవితాలలో పల్లవుల వలనే పల్లవిస్తూనే ఉంటాయి. ఇది మనకు భగవంతుడిచ్చినటువంటి మహద్భాగ్యం. బాలసుబ్రహ్మణ్యానికి విశాఖపట్నంతో విడదీయలేని బంధం అయితే ఉంది. అతని జీవితంలో ఏదైతే ప్రధాన ఘట్టమైన పెళ్ళి అంటే బాలసుబ్రహ్మణ్యం సావిత్రులది ప్రేమ వివాహం. అయితే ప్రేమ వివాహం అయితే అక్కడ పెద్దలు ఒప్పుకోకపోవడంతో వాళ్ళందరూ కలిసి ఇక్కడికి అంటే వాళ్ళ మిత్రుల సహాయంతో మన సింహాచలం పుణ్యక్షేత్రంలోనే వాళ్ళ వివాహం కూడా జరిగింది. ఇది ఆయనకి ప్రధానమైన ఘట్టం. అంటే ప్రతి మనిషికి జీవితంలో వివాహం అనేది అది ముఖ్యమైన ఘట్టం. అలాంటి ముఖ్యమైన ఘట్టం బాలసుబ్రహ్మణ్యానికి విశాఖపట్నంలోనే జరిగింది. ఇది అంతే అత్యంత గొప్ప విషయం. దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఆయన నిర్మాతగా చాలా సినిమాలు చేశారు. అందులో ప్రధానంగా కె విశ్వనాథ్ డైరెక్షన్లో కమలహాసన్ హీరోగా వచ్చిన శుభ సంకల్పం సినిమా అయితే ఇక్కడే జరిగిన షూటింగ్. ఆ షూటింగ్ సమయంలో మన సాగర తీరానే ఆయన ఎక్కువ సమయం కేటాయించారు. ఇక్కడే సాయంత్రం వేళ ఇక్కడే గడుపుతూ ఈ ఆహ్లాదాన్ని ఎంజాయ్ చేస్తూ ఈ ప్లెజెంట్ సిటీని కూడా అంటే ఇంత మంచి వాతావరణాన్ని చూస్తూ ఎప్పుడు ఆయనకు అవకాశం దొరికినా సరే విశాఖపట్నమే వేదికగా చేసుకుంటూ వస్తూ ఉండేవారు. మనం అలాగే చూసుకున్నట్లయితే ఆయనకి కొప్పరపు కవుల తాలూకా పురస్కారం కూడా లభించింది. అది కళాభారతి వేదిక ఆధ్వర్యంలోనే వేదికగా అక్కడే ఆయనకు జరిగింది. అక్కడ ఆయనైతే కొంత భావోద్వేగానికి కూడా గురయ్యారు. అలాగే ఇక్కడ చాలామంది ఆయనకి అంటే సన్నిహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, సంగీత అభిమానులు చాలామంది అయితే ఉన్నారు. విశాఖపట్నానికి ఆయన వస్తున్నారంటే వాళ్ళ ప్రియ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ బంధువులుగా చేసుకుని ఆయన ఆప్యాయంగా నేను వస్తున్నాను విశాఖకి, మీరందరూ సిద్ధంగా ఉండాలని బిఫోర్గా కాల్ చేసి వాళ్ళకి మెసేజ్ పాస్ చేసి అప్పుడు బంధువులు ఇంటికి వచ్చినట్టే వస్తూ ఉండేవారు. మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నంతో బాలసుబ్రహ్మణ్యానికి విడదీయలేని బంధం ఉందనేది మనం చెప్పుకోవచ్చు. రివార్డులే కాదు, ఎన్నో అవార్డులు కూడా బాలు సొంతం. దక్షిణాది రాష్ట్రాలతో పాటు అనేక జాతీయ పురస్కారాలు అందుకున్నారు. శాస్త్రీయ, జానపద, సినీ సంగీతాన్ని సమానంగా చూస్తూ నేటితరం గాయకులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన బాలసుబ్రహ్మణ్యం మరణించడం సినీ సంగీతాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న గాయకుడిగా కెరీర్ ప్రారంభించిన బాలు ఆర్థికంగా ఎంత ఎత్తుకెదిగారో రికార్డుల పరంగా అంతకంటే ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. 29 తెలుగు నంది అవార్డులు, 6 జాతీయ ఫిలింఫేర్ అవార్డులతో పాటు 2001 పద్మశ్రీ, 2011 పద్మభూషణ్లు బాలును వరించాయి. 1981 విడుదలైన సాగర సంగమం, 1988 వచ్చిన రుద్రవీణ వంటి సినిమాలలో పాటలకు గాను జాతీయ పురస్కారాలు దక్కాయి. అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక సంగీత విశ్వవిద్యాలయం. పాడుతా తీగా వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి ఎందరో ఈ తరం యువతను గాయకులుగా తీర్చిదిద్దారు మహోన్నత వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం. ఘంటసాల గారిలాగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నంతకాలం కేవలం తెలుగు చలన చిత్రానికి మాత్రమే పరిమితం కాకుండా దక్షిణాంధ్ర దేశంలో ఉర్రు తొలగించిన సంగతి అందరికీ తెలుసు. కానీ ఒక గొప్ప విషయం ఏమిటంటే సాధారణంగా లేడీ ఆర్టిస్టులు అంటే స్టార్స్ అక్కడి నుంచి ధీమో చేస్తూ ఉంటాం. కానీ
అందరూ ఇమ్మడరు. వారి పాట అందరి వారి మా నటనలో ఏదో ఒకటో రెండో సినిమాలు చేస్తుంటారు పోతుంటారు. ఒక దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక కళాకారుడు ఒక ఎస్పీ గారు మాత్రమే అనుకుంటాను అక్కడికి వెళ్ళి ఓహో అనిపించుకున్న వ్యక్తి. లతా మంగేష్కర్ గారు కూడా ఒకసారి ఆయన చాలా గొప్పగా అభినందించారని తరచూ కలుస్తూ ఉంటారని కూడా విన్నాను నేను. వారి ఆత్మకు శాంతి కలుగుగాక. బహుభాషా కోవిదులు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి బాలసుబ్రహ్మణ్యం మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నాం. అయినప్పటికీ ఆయన గురించి మనం తెలుసుకోవాలనిపిస్తే తెలుసుకోవాలనుకుంటే కనుక ఇప్పుడు నేటి తరానికి ఆయన తెలుగు భాష మీద పట్టు సంగీత సాహిత్యం మీద కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు చాలా కార్యక్రమాలు అయితే చేపట్టారు. మనం పాడాలని ఉంది, పాడుతా తీగ, స్వరాభిషేకం వంటి అనేక కార్యక్రమాలు చేసి అంటే యువతలో చైతన్యవంతం చేసేవారు. ఆయన ఒక పాట ఎవరైనా పాట పాడినప్పుడు ఆ గాయని గాయకులకి పద ఉచ్చరణ అంటే చిన్న ఒత్తు అలాంటివి కూడా అంటే గుణింతాలు వ్యాకరణ శుద్ధిగా తెలుగు భాష మీద పట్టు నేర్తూనే పాటను ఆయన పాటలో చిన్న తప్పున్నా సరే ఒప్పుకునేవారు కాదు. అదేమైందంటే రాను ఇప్పుడు వచ్చే నేపథ్య గాయనులే అందరు గాయని గాయకులందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకమైంది. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అంత చిన్న తప్పిదాన్ని కూడా పట్టుకొని మనల్ని ఇంత అంటే వాళ్ళందరినీ కూడా అంత డెవలప్ చేశారు. అయినా ప్రస్తుతం పాడుతున్న నేపథ్య గాయని గాయకులు కానీ ఈ రోజు ఉన్న యువతరం వీళ్ళందరికీ కూడా శాస్త్రీయ సంగీతం అంటే ఏంటి, జానపదాలు అంటే ఏంటి, పూర్వం ఉండే సంగీత విలువలేంటి, అవన్నీ తెలిసే పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్న వాళ్ళకి ఎవరికీ లేదు. ఎందుకంటే తెలుగు భాష మీద పూర్తిగా పట్టు కోల్పోయారు. ఇవాళ స్కూల్ మాధ్యమాల్లో కూడా చూసుకుంటే మనం ఇంగ్లీష్ వైపే పరుగులు పెడుతున్నారు. ఈ తరుణంలో తెలుగు భాష మీద పట్టుని నేటి తరానికి కూడా అందిస్తూ సంగీత విలువలను తెలుపుతూ అవగాహన పెంచుతూ అంటే సంగీతం అంటే సంగీతానికి క్యారా ఫెడరస్ బాలసుబ్రహ్మణ్యం అనే విధంగానే ఆయన జీవితం అంతా కూడా పైన సాగింది. ఆయన లేని లోటైతే తీర్చలేనిది. ప్రస్తుతం అయితే యువతంతా కూడా అంటే ఎవరైతే దిక్సూచిగా ఉన్నారో అలాంటి వ్యక్తి చనిపోవడంతో ఈ సంగీత ప్రియులు కానీ ఈ రోజు ఏదైతే సంగీతాన్ని అవపోసన పడదాం అనుకున్న వాళ్ళు కానీ చివరి ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇంకొంత మనం చూసుకున్నట్లయితే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లుగా వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే కొత్త సినిమాలకి మ్యూజిక్ డైరెక్ట్ చేసే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరి కోరిక ఏంటంటే నా మ్యూజిక్ డైరెక్షన్లో ఒక్కసారైనా సార్తో బాలసుబ్రహ్మణ్యం గారితో పాట పాడించాలి అనే కోరిక అయితే చాలామందికి ఉంది. అలాంటి కోరిక కూడా తీరకుండా ఈయన అంటే ఈ భూమి నుంచి దివికే గారు దృఢతారగా మిగిలిపోయారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అలాంటి సంగీత ప్రియులకి ఇలాంటి సినీ అంటే సినీ పరిశ్రమ కూడా తీరం లోటుగానే మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎవరైతే అంటే శాస్త్రీయ సంగీతాన్ని లేదంటే సినీ సంగీతాన్ని లేదంటే జానపదాలని ఇలా లలిత కళల్ని అన్నింటినీ కూడా ఒక అంటే సమతుల్యంగా చేస్తూ ప్రస్తుతం ఉన్న సమాజానికి తెలియజేసే అంటే ప్రస్తుతం అయితే ఇంకెవరు లేరు, బహు అరుదు అనమాట అలాంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తి అంటే బహు అరుదుగా ఉన్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి బాలసుబ్రహ్మణ్యంగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి చనిపోవడం మాత్రం ప్రస్తుతం తీరని లోటుగానే మనం చెప్పుకోవాలి. విశాఖతో బాలుకి విడదీయరాని బంధం ఉంది. ఇక్కడ ప్రజలతో సంగీత ప్రియులతో కుటుంబ బంధం పెనవేసుకున్న మహనీయుడు బాలసుబ్రహ్మణ్యం. మేగడ రామలింగస్వామి, రాంభట్ల నృసింహశర్మ, ద్వారం త్యాగరాజు వంటి అనేక మంది ఈ ప్రాంత సంగీత కళాకారులతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. విశాఖ వంటి ప్లెజెంట్ సిటీ అంటే బాలుకి భలే ఇష్టం. శ్రీశ్రీ, ఘంటసాల, సిరివెన్నెల సీతారామ శాస్త్రి వంటి అనేక మంది సంగీత కళాకారులు పుట్టిన ఈ ఉత్తరాంధ్ర అంటే బాలుకి ఎంతో ఇష్టం. విశాఖలో అనేక సంగీత సభలు నిర్వహించారు. ఎన్నో కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా కూడా హాజరయ్యారు. 11 తరాలుగా కర్ణాటక సంగీత విద్వాంసులుగా ఉన్న ద్వారం వారి వంశంతో బాలు బంధం ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. బాలసుబ్రహ్మణ్యం విశాఖకు వచ్చే ముందు ద్వారం వారి ఇంటికి ఖచ్చితంగా కబురు వచ్చేదంటే ఆయన రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేసేవారో అర్థమవుతుంది. విజయనగరం మ్యూజిక్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసిన ద్వారం భావనారాయణరావు నుంచి అతని కుమారుడు త్యాగరాజు వరకు అనుబంధాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. పాడుతా తీగా వంటి కార్యక్రమాలకు ద్వారం త్యాగరాజు, ఇతని సోదరి లక్ష్మీలను న్యాయ నిర్ణేతలుగా పిలిచేవారంటే ఈ ప్రాంతవాసులపై బాలు మక్కువ అర్థమవుతోంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణ వార్తను విశాఖవాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాలు లేనిలోటు తీర్చలేనిది, సంగీతలోకంలో ఆయన లేనిలోటు భర్తీ చేయలేనిదని చెప్పుకోక తప్పదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకుందాం. సినీ ప్రపంచానికే కాకుండా యావత్ సంగీత ప్రపంచానికి ఎనలేనటువంటి సేవ చేసిన సంగీత కళామతల్లి ముద్దుబిడ్డలలో ప్రముఖుడైనటువంటి పద్మశ్రీ, గానగంధర్వుడు, మనందరి ప్రియ బాలుగా అభిమానంగా పిలుచుకునేటటువంటి
బ్రహ్మశ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు వారి భౌతిక యాత్రని చాలించి స్వర్గధామానికి వేయించేసి అక్కడ నుండి మనకి వారి ఆశీర్వచనాన్ని వారి సంగీతాన్ని చిరస్మరణీయంగా ఉండే విధంగా మనకి ఆ పరమాత్మ ఆదేశమైంది వారు పరమపదించారు భౌతికంగా వారు దూరం కావచ్చుగాక కానీ వారి సంగీతం మనలను ప్రతిరోజు కూడా మేల్కొల్పుతూనే ఉంటుంది ప్రతి క్షణము కూడా వారిని గుర్తు చేస్తూనే ఉంటుంది ఆ గళంలోని మాధుర్యం మనల్ని మైమరమింపచేస్తూనే ఉంటుంది వారు కీర్తిశేషులే కాదు శేషకీర్తులు కూడా వారి కీర్తి అజరామరంగా ఉంటుంది వారి అభిమానులకి వారి ఆరాధకుల గుండెలలో బాలుగారు ఎప్పటికీ నిలిచే ఉంటారు వారి పవిత్ర ఆత్మకు ఆ నాదపరమేశ్వరుడు శాంతిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను అంటే ప్రస్తుతం ఏదైతే కళాహృదయం అంటే కళలు మాత్రమే హృదయాలను జోచుకుంటాయి వాటికి మాత్రమే ప్రేమికులు ఉంటారు అంటే కళాహృదయాలు కళలని అభిమానించే వాళ్ళకి మాత్రమే శ్రేయోభిలాషులు కానీ అభిమానులు కానీ కోట్లాని ప్రజలు కానీ ఉంటూ ఉంటారు దానిలో ప్రముఖంగా మనం చూసుకున్నట్టయితే ఈ సంగీత విద్వాంసుడు ఈ ప్రముఖ గాన గంధర్వుడైన బాలసుబ్రహ్మణ్యం అయితే మనం ఖచ్చితంగా వీళ్ళందరికీ క్యారాఫెడరస్ అని చెప్పుకోవచ్చు వీళ్ళందరూ కూడా కొలిచే ఆయన్ని సంగీత భగవంతుడిగానే కొలుస్తూ ఉంటారు ఆయన లేని లోటు అయితే మాత్రం తీర్చలేనిది ఆయన మరణం కూడా అంటే ఆయన చనిపోయినప్పటికీ ఆయన పాట అయితే కనుక జీవితాంతం బ్రతికే ఉంటుంది ఆయన పాట రూపంలో జనాల గుండెల్లో బ్రతికే ఉంటాడు అని చెప్పక తప్పదు కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్ ఏసీటీ న్యూస్ గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఏసీటీ ఘన నివాళి అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం.